అదేంటి నేను ఇప్పుడు రిటర్న్స్ జనరేట్ అవుతున్నాయి కదా దానికన్నా బెటర్ రిటర్న్స్ జనరేట్ అయ్యే స్ట్రాటజీస్ ఏమైనా లో వచ్చిన ఫస్ట్ డౌట్ ఉన్నది కదా అది అసలు పక్కన తీసిపడే ఎందుకంటే హిస్టారికల్లీ మన మార్కెట్ ఎంతైతే కరెక్ట్ అయిందో దాని తర్వాత మార్కెట్ కూడా అంతే పెరిగింది సో నువ్వు ఎస్ఐపి కనుక కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళావు అనుకో నీకు ఎప్పుడైనా సరే బెటర్ రిటర్న్సే డెలివరీ చేస్తారు సో ఎందుకని ఈ స్టాప్ ఎస్ఐపి అన్న డౌట్ ని పక్కన తీసిపడే కానీ నువ్వు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఉన్న చూడు దట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే చాలా మంది ఎస్ఐపి చేస్తుంటారు కదా ఈ ఎస్ఐపి చేసినప్పుడు మనం చేస్తున్నటువంటి ఎస్ఐపి లో మనకి జనరేట్ అయ్యేటువంటి రిటర్న్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్స్ ఎలా జనరేట్ చేయాలి అని చెప్పి డౌట్స్ ఉంటాయి సో దీని రిలేటెడ్ గా ఒక మూడు స్ట్రాటజీస్ ఉన్నాయి చాలా సింపుల్ స్ట్రాటజీస్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు కూడా ఎస్ఐపీ చేస్తుంటారు కదా సో మీరు చేసేటువంటి ఎస్ఐపి లోని మీరు జనరేట్ చేస్తున్న రిటర్న్స్ కన్నా కూడా బెటర్ రిటర్న్స్ ఎలా జనరేట్ చేయాలన్న దాని గురించి త్రీ సింపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి ఆ స్ట్రాటజీస్ గురించి మీకు వీడియో వీడియోలోని లైవ్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎండ్ వరకు వీడియోని మిస్ అవకుండా చూడండి అండ్ అంతేకాకుండా ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ రెగ్యులర్ మన ఛానల్ లో షేర్ చేస్తున్నాం కదా అది గన మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి లెట్స్ గెట్ ఇన్ టు స్ట్రాటజీస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి ఫస్ట్ స్ట్రాటజీ దిస్ ఇస్ వెరీ సింపుల్ స్ట్రాటజీ ఈవెన్ మార్కెట్ మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా ఈ స్ట్రాటజీని చాలా సింపుల్ గా ఫాలో అయిపోవచ్చు ఈవెన్ మన ఛానల్లో కూడా వీడియోస్ లో మల్టిపుల్ టైమ్స్ ఈ స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకున్నాం అదే స్టెప్అప్ ఎస్ఐపి సో ఈ స్టెప్అప్ ఎస్ఐపి చేయడం ద్వారా మనకి ఎడిషనల్ కార్పస్ అయితే జనరేట్ అవుతుంది కదా కానీ మనకి ఎడిషనల్ రిటర్న్ కూడా జనరేట్ అవుతుందా లేదా అన్న దాని గురించి ఈ రోజు మీకు లైవ్ ఎగ్జాంపుల్ లో చూపించబోతున్నాను సో ఎగ్జాంపుల్తో మీకు చూపించాలంటే ఏదో ఒక ఫండ్ ని సెలెక్ట్ కదా ఇక్కడ మేము కూడా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాం సో మేము ఏదైతే ఫండ్ సెలెక్ట్ చేసుకున్నామో దిస్ ఈజ్ నాట్ ఏ రికమెండేషన్ ఫస్ట్ థింగ్ అండ్ అంతే కాకుండా కేటగిరీలోని బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి మీకు మంచి రిటర్న్స్ కనపడతాయి కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా బాగుంటుంది కాకపోతే ఇక్కడ మేము యావరేజ్ పెర్ఫార్మింగ్ అంటే ఈ కేటగిరీలో యావరేజ్ పెర్ఫామ్ చేసినటువంటి ఫండ్ని సెలెక్ట్ చేసుకున్నాం సో దాంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఇంకా బెటర్గా అర్థమవుతుంది ఈ ఫండ్ పేరే నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ సో ఈ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్లోని లాస్ట్ టెన్ ఇయర్స్లో ఒకవేళ మీరు ఎస్ఐపి చేసినట్లయితే ఎంత రిటర్న్ జనరేట్ అయింది అండ్ అలాగే మీరు స్టెప్ అప్ ఎస్ఐపి అంటే సేమ్ ఫండ్లోని స్టెప్ అప్ ఎస్ఐపీ చేసినట్లయితే ఎంత రిటర్న్ జనరేట్ అయింది ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ తో సహా చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ లోని ఒక పర్సన్ టూ ఆగస్ట్ నుంచి థౌసండ్ రూపీస్ ఎస్ఐపీ చేశారు అనుకుందాం అదే ఎస్ఐపీని కంటిన్యూ చేశారు ఇంకా స్టెప్ అప్ ఎస్ఐపీ కాదు సో ఈ థౌసండ్ రూపీస్ ఎస్ఐపీని ఇతను కంటిన్యూ చేసుకుని వెళ్ళినట్లయితే ఆ టైంలోని అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ టైంలోని ఎన్ఏవి ఎంత ఉంది అండ్ దాన్ని బట్టి ఎన్ని యూనిట్స్ అలాట్ అయ్యాయి అన్నది కూడా మేము గా తీసుకున్నాం సో ఇలా తీసుకున్నట్లయితే ఓవరాల్ గా అతను దగ్గర దగ్గరగా వన్ ల్యాక్ ట్వంటీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అతనికి త్రీ నైన్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అండ్ కార్పస్ జనరేట్ అయింది సో దీని ఎక్స్ఐఆర్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ట్వంటీ టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ రిటర్న్ జనరేట్ అయింది అదే ఎస్ఐపి చేసినట్లయితే అంటే ఇదే ఫండ్ లోని స్టెప్ అంటే ఎవ్రీ ఇయర్ ఈ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నది కదా ఈ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ మీద మరొక థౌసండ్ రూపీస్ పెంచడం అంటే ఫస్ట్ ఇయర్ లోని థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సెకండ్ ఇయర్ లోని ఆ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ టూ థౌసండ్ రూపీస్ అవుతుంది అండ్ థర్డ్ ఇయర్ లో త్రీ థౌసండ్ రూపీస్ అవుతుంది అండ్ టెన్త్ ఇయర్ లోని ఆ ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ వాల్యూ టెన్ థౌసండ్ రూపీస్ అవుతుంది సో ఇలా పెంచుకుంటూ వెళ్ళినట్లయితే అతనికి ఎండ్ కార్పస్ ఎంత జనరేట్ అయింది అండ్ రిటర్న్ లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందో లేదో మనం ఇప్పుడు చూద్దాం మీరు ఇక్కడ ఎక్సెల్ లో చూడొచ్చు ఏదైతే సిప్ అమౌంట్ ఉందో దాన్ని అలాగే పెట్టి నెక్స్ట్ ఇయర్ అంటే సెకండ్ ఇయర్ నుంచి అడిషనల్ గా థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే యాడ్ చేయడం జరిగింది సో ఇలా థౌసండ్ రూపీస్ ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే అతను రెగ్యులర్ ఎస్ఐపి ద్వారా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశారు కదా ఆ వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కాకుండా అడిషనల్ గా మరొక ఫైవ్ లాక్ ఫార్టీ థౌసండ్ ఈ స్టెప్ అప్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంటే ఓవరాల్ గా అతను సిక్స్ లాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ చేశారు సో సిక్స్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే అతనికి ఎండ్ కార్పస్ ఎంత జనరేట్ అయిందంటే అంటే ఓవరాల్ గా అతనికి సెవెంటీన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ ఎండ్ కార్పస్ జనరేట్ అయింది అండ్ దీనిపైన అతనికి వర్కౌట్ అయినటువంటి రిటర్న్ ట్వంటీ సో రెగ్యులర్ షిప్ చేసినట్లయితే అతనికి ట్వంటీ రిటర్న్ జనరేట్ అయినట్లయితే ఈ స్టెప్ అప్ ఎస్ఐపి చేయడం ద్వారా అతనికి త్రీ అడిషనల్ రిటర్న్ జనరేట్ అయింది సూపర్ రైట్ సో ఈ స్టెప్ అప్ ఎస్ఐపి స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో ఈ స్ట్రాటజీని సింపుల్ గా ఫాలో అయినట్లయితే మనకి ఎస్ఐపి అంటే రెగ్యులర్ ఎస్ఐపి ద్వారా జనరేట్ అయ్యే రిటర్న్ కన్నా కూడా బెటర్ రిటర్న్ జనరేట్ అవుతుంది ఈ స్టెప్ అప్ ఎస్ఐపి స్ట్రాటజీ చాలా సింపుల్ స్ట్రాటజీ కదా సో నెక్స్ట్ మనం మాట్లాడకపోయేటువంటి స్ట్రాటజీ ఎవరికి యూజ్ అవుతుంటే కొంతమంది మార్కెట్ ని టైం చేయడానికి అయితే చూస్తుంటారు కదా సో ఇలా మార్కెట్ ని టైం చేయడం ద్వారా వాళ్ళు చాలా ఎక్సైట్ అవుతుంటారు కూడా సో ఇటువంటి వారికే మనం ఇప్పుడు మాట్లాడకపోయేటువంటి స్ట్రాటజీ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఈ స్ట్రాటజీ పేరు సిప్ ప్లస్ సో ఈ స్ట్రాటజీ ద్వారా నార్మల్ సిప్ కన్నా ఎడిషనల్ రిటర్న్ మనకి ఎంత జనరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం సో ముందుగా ఈ ప్లస్ స్ట్రాటజీ గురించి మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనం ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తుంటాం కదా మ్యూచువల్ ఫండ్స్లోని ఈ ఎస్ఐపి చేసినప్పుడు మనకి ఈమెయిల్ వస్తుంది అంటే మనకి ఎన్ని యూనిట్స్ అలాట్ అయ్యాయి అని చెప్పి మెయిల్ వస్తూ ఉంటుంది సో ఇది చెక్ చేసుకుంటూ ఏ మంత్లోనైతే మనకి ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఎక్కువ యూనిట్స్ అలాట్ అయ్యాయో అది మనకి అడ్వాంటేజ్ కదా సో అలా ఎక్కువ యూనిట్స్ అలాట్ అయిన మంత్లోని మనం అడిషనల్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం అన్నమాట సో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఎంత రిటర్న్ జనరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు టూ థౌసండ్ ౌజ్ ఫిఫ్టీన్ ఫిఫ్త్ మంత్ లోని నాకు సేమ్ అమౌంట్ అంటే థౌసండ్ రూపీస్ ఎస్ఐపి చేసినా కూడా అడిషనల్ యూనిట్స్ అయితే అలాట్ అయ్యాయి సో అడిషనల్ యూనిట్స్ అలాట్ అయినప్పుడల్లా నేను టెన్ థౌసండ్ రూపీస్ ఇక్కడ ఎగ్జాంపుల్గా టెన్ థౌసండ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను అలాగే ప్రతిసారి ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఆ నెక్స్ట్ మంత్లో ఎక్కువ యూనిట్స్ అయినప్పుడు అయినప్పుడల్లా టెన్ థౌసండ్ రూపీస్ ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళా సో ఇలా ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మీరు చూసినట్లయితే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నేను ఎడిషనల్గా ఇన్వెస్ట్ చేశాను అండ్ నార్మల్ సిప్ ద్వారా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది కదా సో ఆ నార్మల్ సిప్ అండ్ అలాగే ఈ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కంబైన్ చేస్తే ఓవరాల్గా నేను త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ త్రీ ల్యాక్ సెవెంటీ థౌసండ్ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎండ్ కార్పస్ ట్వల్ ల్యాక్ ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ టూ రూపీస్ క్రియేట్ అయింది సో ఈ ఎండ్ కార్పస్ అంటే క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఓవరాల్ గా ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ అయింది సో నార్మల్ సిప్ ద్వారా నాకు ట్వంటీ టూ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ రిటర్న్ జనరేట్ అయినట్లయితే ఇలా సిప్ ప్లస్ స్ట్రాటజీని ఫాలో అవడం ద్వారా నాకు అడిషనల్ గా క్లోజ్ టు వన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ అయింది ఇక్కడ సిప్ టాప్ అదే ఫస్ట్ స్ట్రాటజీ ఉన్నది కదా ఆ ఫస్ట్ స్ట్రాటజీతో పోలిస్తే నేను ఇన్వెస్ట్ చేసిన వాల్యూ కూడా తక్కువ సో తక్కువ వాల్యూ ఇన్వెస్ట్ చేసినా కూడా నాకు ఈ స్ట్రాటజీ మధ్యలోని అడిషనల్ గా క్లోజ్ టు వన్ పర్సెంట్ రిటర్న్ అయితే జనరేట్ అయింది నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేటువంటి థర్డ్ స్ట్రాటజీ సిప్ ప్లస్ లంసమ్ సి మన సిప్ ఇన్వెస్ట్మెంట్ అయితే రెగ్యులర్గా చేస్తుంటాం కదా కానీ కొన్ని సందర్భాల్లోని మన దగ్గర లంసమ్ అమౌంట్ కూడా ఉంటుంది సో ఈ లంసమ్ అమౌంట్ని యాక్చువల్లీ ఇన్వెస్ట్ చేయాలంటే ఆ టైంలో మార్కెట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉందా లేదా రీజనబుల్ వాల్యుయేషన్లో ఉందా అని చెప్పి తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఒకవేళ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తాం దాని తర్వాత మార్కెట్ కానీ కరెక్ట్ అయింది అనుకోండి ఆ ఆపర్చునిటీని మనం మిస్ అయిపోతాం కదా మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలంటే మన దగ్గర లంసం అమౌంట్ ఉండదు కాబట్టి ఆ ఆపర్చునిటీ అనేది మనం కోల్పోతాం సో అందుకనే ఆ టైంలో మార్కెట్ ఏ వాల్యూషన్ లో ఉన్నది అన్నది చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఈ మార్కెట్ వాల్యుయేషన్ చెక్ చేసుకోవడానికి రెండు పారామీటర్స్ ఉన్నాయి దీనిలో ఫస్ట్ పీ ఆధారంగా చెక్ చేసుకుని మన లంసం ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవచ్చు సెకండ్ వన్ మనందరం కూడా ఇన్వెస్ట్మెంట్ గురువుగా పిలిచేటువంటి వారెన్ బఫెట్ గారిది బఫెట్ ఇండికేటర్ కూడా ఉన్నది ఈ ఇండికేటర్ ఆధారంగా కూడా మనం లమ్సం ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవచ్చు సో ఈ రెండు పారామీటర్స్ గురించి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత ఈ సిప్ ప్లస్ లంసం స్ట్రాటజీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ పి ఆధారంగా మన లంసం డిసిషన్ ఎలా తీసుకోవాలో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం మనం ఏదైనా ఇండెక్స్ యొక్క పి చూసేటప్పుడు లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ పి ని బెంచ్ మార్క్ గా కంపేర్ చేస్తారు ఒకవేళ లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ పి వాల్యూ ఏదైతే ఉన్నదో ఆ వాల్యూని గనుక ఆ ఇండెక్స్ పి క్రాస్ అయింది అనుకోండి ఆ టైంలోని ఓవర్ వాల్యూలో ఉన్నట్టు అర్థం ఒకవేళ ఆ లాస్ట్ త్రీ ఇయర్స్ యావరేజ్ పీ కన్నా బిలో ఉన్నదనుకోండి అనుకోండి అప్పుడు అండర్ వాల్యూడ్ లో ఉన్నట్టు అర్థం సో అండర్ వాల్యూడ్ లో ఉన్నటువంటి టైం మనం లంప్స్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు ఎప్పుడైతే ఓవర్ వాల్యూడ్ జోన్ కి ఎంటర్ అవుతుందో ఆ టైంలో మనం లంప్స్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం బెటర్ నో కమింగ్ టు అవర్ నిఫ్టీ మన నిఫ్టీ ఫిఫ్టీ ఒక త్రీ ఇయర్స్ ఆవరేజ్ పి ట్వంటీ టూ పాయింట్ ఫోర్ సో ఈ వాల్యూ కన్నా అబోవ్ వ్యాల్యూ లోకి నిఫ్టీ ఎంటర్ అయింది అనుకోండి ఆ టైంలో ఓవర్ వ్యాల్యూ లో ఉన్నట్టుగా అర్థం ప్రెసెంట్ మనం చూసినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ ఒక పి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ గా ఉన్నాది సో ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ పి లో ట్రెడ్ అవుతుంది ఇప్పుడు నిఫ్టీ కొంచెం ఓవర్ వ్యాల్యూ జోన్ లో ఉన్నట్టుగా అర్థం అదే మనం నిఫ్టీ మిడ్ క్యాప్ వన్ ఫిఫ్టీ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్ టూ 50 చూసాం అనుకోండి బోత్ ఇండెక్సెస్ ఎక్సెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి సో ఇలాంటి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి టైం లోని లమ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ నాట్ సజెస్టబుల్ నౌ ఏదైనా ఇండెక్స్ యొక్క హిస్టారికల్ పి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే జస్ట్ ఏ ట్రెండ్ లైన్ వెబ్‌సైట్ లోకి వెళ్ళి మీరు ఆ ఇండెక్స్ ని టైప్ చేశారు అనుకోండి ఆ ఇండెక్స్ యొక్క పి ప్రెసెంట్ ఎంతలో లో ఉన్నది అండ్ హిస్టారికల్ పి ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు నౌ ఇప్పుడు మనం సెకండ్ ఇండికేటర్ గురించి మాట్లాడబోతున్నాం ఇది వారెన్ బఫెట్ గారు డిజైన్ చేసినటువంటి బఫెట్ ఇండికేటర్ దీన్ని వారెన్ బఫెట్ గారు హిస్టారికల్ డేటా ఆధారంగా డిజైన్ చేయడం జరిగింది ఈ రేషన్ ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే మన కంట్రీలో లిస్ట్ అయినటువంటి టోటల్ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై జీడిపి సో ఇలా టోటల్ మార్కెట్ క్యాప్ ని క్యాప్ని తో డివైడ్ చేయడం ద్వారా ఏదైతే రేషియో వస్తుందో ఆ రేషియో ఆధారంగా ప్రెసెంట్ మార్కెట్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయన్నది మనకు అర్థమవుతుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద ఇమేజ్ చూడొచ్చు ఒకవేళ ఈ రేషియో సిక్స్టీ బిలో ఆర్ ఈక్వల్ గా ఉన్నాదనుకోండి అప్పుడు మార్కెట్ సిగ్నిఫికెంట్లీ అండర్ వాల్యూడ్ జోన్ లో ఉన్నట్టుగా అర్థం ఒకవేళ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఎయిటీ ఉన్నట్లయితే అది మోడస్ట్లీ అండర్ వాల్యూడ్ జోన్ లో ఉన్నట్టుగా అర్థం అదే ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ వన్ నాట్ వన్ పర్సెంట్ ఉన్నట్లయితే ఫేర్లీ వాల్యూ జోన్ లో ఉన్నట్టుగా అర్థం సో ఈ వన్ నాట్ వన్ పర్సెంట్ అబో గనక మార్కెట్ వెళ్ళినట్లయితే ఆ టైమ్ లోని మార్కెట్ ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉన్నట్టు అర్థం అండ్ బఫెట్ ఇండికేటర్ ప్రకారం క్యాల్కులేట్ చేసినట్లయితే మన మార్కెట్ రేషియో వన్ నాట్ సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ ఉన్నది అంటే మోడెస్ట్లీ ఓవర్ వాల్యూడ్ జోన్ లో ఉన్నట్టుగా అర్థం సో ఈ టైమ్ లో లమ్సమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ నాట్ సజెస్టబుల్ నో మార్కెట్ వాల్యుయేషన్స్ ఆధారంగా ఈ సిప్ ప్లస్ లమ్సమ్ స్ట్రాటజీని మనం యూజ్ చేసినట్లయితే మనకు ఇప్పుడు ఎంత అడిషనల్ రిటర్న్ జనరేట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం నో ఇక్కడ మనం లాస్ట్ టైం సిప్ ప్లస్ స్ట్రాటజీలో అడిషనల్ గా టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాం కదా సో ఆ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ నే నేను ఇక్కడ లమ్సమ్ స్ట్రాటజీ లో కూడా తీసుకుంటున్నాను సో టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ డివైడెడ్ బై టెన్ ఇయర్స్ అంటే ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేయం కదా ఎప్పుడైతే మార్కెట్ అండర్ వాల్యూ జోన్ లోకి వస్తా అడే ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఒకవేళ ఫస్ట్ ఇయర్ లో ఇన్వెస్ట్ చేయకుండా సెకండ్ ఇయర్ లో నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి ఆ సెకండ్ ఇయర్ లోని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే ఫిఫ్టీ థౌసండ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాను బట్ ఓవరాల్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అయితే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది సో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఇక్కడ చూడ టూ థౌసండ్ సిక్స్టీన్ థర్డ్ మంత్ లోని మార్కెట్ అండర్ వాల్యూడ్ జోన్ లోకి వచ్చింది ఆ టైంలో నేను ఫిఫ్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ లోని టూ థౌసండ్ సెవెంటీన్ లో ఒకసారి వస్తే ఆ టైంలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిషనల్ గా ఇన్వెస్ట్ చేయడం జరిగింది అంటే రెగ్యులర్ సిప్ కాకుండా అండ్ టూ థౌసండ్ ట్వంటీ లోని కరోనా టైంలో కూడా మార్కెట్ బాగా కరెక్ట్ అయింది కదా ఆ టైంలో కూడా ఫిఫ్టీ థౌసండ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం జరిగింది బట్ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అయితే అడిషనల్ గా టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేసాం సో ఈ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ అండ్ రెగ్యులర్ సిప్ ద్వారా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ అంటే ఓవరాల్ గా త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ ఇన్వెస్ట్ చేస్తే ఈ స్ట్రాటజీ ద్వారా అండ్ కార్పస్ థర్టీన్ లాక్స్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ జనరేట్ అయింది సో దీనికి ఎక్స్ఐర్ఆర్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఓవరాల్ గా ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ రిటర్న్ జనరేట్ అయింది అంటే రెగ్యులర్ సిప్ తో కంపేర్ చేస్తే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ త్రీ పర్సెంట్ ఎడిషనల్ రిటర్న్ అయితే జనరేట్ అవుతుంది సో ఇక్కడ ఓవరాల్ గా చూసినట్లయితే స్ట్రాటజీ టు స్ట్రాటజీ మనకి రిటర్న్ లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు కానీ రెగ్యులర్ సిప్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ త్రీ స్ట్రాటజీస్ లో కూడా మనకి బెటర్ రిటర్న్స్ ఏ జనరేట్ అవుతాయి సో మీకు ఏ స్ట్రాటజీ అయితే వర్కౌట్ అవుతుందో ఆ స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుని మీరు ఒకవేళ ఈ స్ట్రాటజీస్ని కనుక ఫాలో అయ్యారనుకోండి మీరు రెగ్యులర్గా ఏదైతే ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానికన్నా కూడా ఓవరాల్గా బెటర్ రిటర్న్స్ జనరేట్ చేయొచ్చు సో చూడడానికి ఇక్కడ సింపుల్ డేటాలో అనిపించినా ఈ డేటాను గ్యాదర్ చేయడానికి మన టీం అయితే చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టింది సో మన టీం పెట్టినటువంటి ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హెల్ప్ఫుల్ అవ్వచ్చు కాబట్టి ఈ వీడియోని వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే అయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్